మిత్రులు ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం మిత్రులారా మన కుటుంబాలలో చాలామందిలో ప్రధానంగా స్త్రీలలో ఆడపిల్లల్లో అత్యంత ఎక్కువ మందిలో కనిపిస్తున్నటువంటి ఒక సమస్య రక్తహీనత హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం టెస్ట్ చేయించుకున్న వాళ్ళలో నూటికి ఎనభై మంది రక్తహీనతతోనే ఉన్నారంటే ఆశ్చర్యం లేదు బ్లడ్ టెస్ట్కి వెళ్ళి సిబిపి చేయించుకుంటే హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకుంటే చేయించుకున్న వంద మందిలో ఎనభై మంది రక్తహీనతతోటి ఉన్నారంటే ఎంత ఆశ్చర్యంగానే ఉంటుంది ప్రధానంగా స్త్రీలలో ఎక్కువ కనిపిస్తూ ఉంది టెస్ట్ చెక్ చేయించుకోలేదు కాబట్టి మిగతా వాళ్ళంతా మంచిగానే ఉన్నాలని తిరుగుతున్నారు ఎందుకంటే స్కూల్స్లో పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయించిన సందర్భాల్లో నూటికి ఎనభై మందిలో రక్తహీనతే పిల్లల్లో కనిపిస్తూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే చిన్న పిల్లలు వాళ్ళు మంచిగా తింటారు బాగుంటారు మరి వాళ్ళకి రక్తహీనత ఉండటం ఏంటి పెద్దవాళ్ళలో పరిస్థితి చిన్నవాళ్ళలో పరిస్థితి అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గడ్డ మీద ప్రజలలో ఎక్కువ మందికి రక్తహీనత ఉండేటువంటి పరిస్థితి ఉండటానికి కారణం ఏంటి అనేటువంటిది చాలా ముఖ్యమైన ప్రశ్నగా ఉంది ఎందుకంటే రక్తహీనత ఉండడం అనేది నెత్రు కొంచెం తక్కువ ఉందిలే అనుకునేంత చిన్న ఇష్యూ కాదు రక్తహీనత ఉంది అంటే శరీరంలో రక్తం బలంగా లేకపోయినప్పుడు సెల్స్ అన్నీ వీక్ అయిపోతాయి కదా మరి శరీరంలో ఉండేటువంటి సెల్స్ అన్నీ వీక్ అయినప్పుడు శరీరంలో అన్ని అవయవాలు వీక్ అయిపోయినట్టే కదా ఏ అవయవం ఎక్కువ వీక్ అయితే ఆ జబ్బుకు రావడానికి వెంటనే బేస్ ఏర్పడినట్టే కదా అలా అన్ని జబ్బులకి మూలమైనటువంటి ఈ రక్తహీనత అనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గడ్డ మీద ఎందుకుంది దీన్ని తగ్గించుకోవడం ఎలా అనేది ఒక బలమైన విషయంగా నేను భావిస్తున్నాను మీరంతా కూడా అటువైపు ఆలోచించాలని కోరుతున్నాను అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వెళ్ళడం బ్లడ్ చెస్ట్ చేయించుకొని రక్తహీనత అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ వైపు వెళ్ళిపోతుంది అలా కాదు ఐరన్ ట్యాబ్లెట్స్ దీనికి పరిష్కారం కాదు ఐరన్ టాబ్లెట్స్ చేసుకోవడం ద్వారా రక్తహీనతను జయించడం అనేటువంటిది ఒకటి నాలుగు రోజులు తాత్కాలికంగా సాధ్యమే కానీ శాశ్వతంగా దీన్ని నివారించుకోవడానికి జీవన విధానంలో ఏ పొరపాటు వల్ల ఈ రక్తహీనత వస్తుంది అని గమనించి మనందరి కన్నతల్లి ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఆహారంలోనే ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆహారం ఏమి ఇచ్చిందో చూసుకొని కృత్రిమ దూ ఆహారాలకు దూరంగా ఉండి రక్తాన్ని పెంచగలిగేటువంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా దీని నుంచి మనం బయటపడాలి ప్రధానంగా స్త్రీలలో మంత్లీ సమస్యలు ఉండడం ఆ నెలవారీ బ్లీడింగ్ అయిపోవడం అంటే అసలే రక్తహీనత ఉంటుంది దానికి తోడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇంకా వీక్ అయిపోతూ ఉన్నారు ఈ వీక్నెస్ నుంచి బయటపడడానికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయన్నప్పుడు దీనికి హాస్పిటల్లో చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి కాకుండా మీరు ఆసుపత్రిగా వంటగది మందుల షాపుగా తినే ఆహారం మందుగా మార్చుకుని రక్తహీనతను జయించడానికి ప్రకృతిలో ఉన్నటువంటి మార్గాల్లో ఒకటి రెండు బలమైన ముఖ్యమైన మీ దృష్టి తీసుకొస్తాను ఒకటి మీరు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉండేటువంటి జ్యూసెస్ తీసుకోండి ఉదాహరణకి క్యారెట్ జ్యూస్ ఉంది రెండు బీట్రూట్ జ్యూస్ ఉంది మూడు దానిమ్మ రసం ఉంది ఇలా మీరు అంటే పూటకొకటి తీసుకోండి ఒకరోజు అంటే లేదా కలిపేయండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కలిపి ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాస్ తీసుకోండి మధ్యాహ్నం టైంలో దానిమ రసం ఒక గ్లాస్ తీసుకోండి ఎంత మంచిగా ఉపయోగపడుతుంది క్రమంగా క్రమంగా హెల్త్ డెవలప్ కావడానికి వీలైన ఇంగ్రీడియంట్స్ అందడంతో పాటు ఐరన్ కూడా అందుతుంది హిమోగ్లోబిన్ డెవలప్ అవుతుంది అలాగే ప్రకృతి ప్రసాదించినటువంటి దివ్య ఔషధాల్లో ఐరన్ పెరగడానికి వీలుగా అది అంటే అమృతంతో సమానమా అంటామే తుల్యమైనది అంటామే అలాంటి దివ్య ఔషధం ఒకటి ఉన్నది గోధుమ గడ్డి రసం ఎనిమిది రోజులు వయసు ఉండేట్టుగా గడ్డి పెంచి దాన్ని మార్నింగ్ ఈవినింగ్ చూసి తాగలిగినట్టయితే హిమోగ్లోబిన్ అనేది క్రమంగా క్రమంగా ఒక నెల నెల పదిహేను రోజుల్లోనే పర్ఫెక్ట్గా నార్మల్ పొజిషన్కి వచ్చేటువంటి స్థాయికి మనం తెచ్చుకోగలగచ్చు ఎంత అద్భుతమైన సౌకర్యాలు అనేవి ప్రకృతి మనకిచ్చింది అంటే క్యారెట్ జ్యూసు బీట్రూట్ జ్యూసు రసం గోధుమ గడ్డి రసం వీటిలో చాలా పుష్కలంగా ఐరన్ ఉంటా ఉంది కాబట్టి వీటిని ఉపయోగించుకొని మీరు రక్తహీనత నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను అయితే రక్తహీనతకి మరొక కారణం కూడా ఉంది ఆహారం సరిగా అరిగే పొజిషన్ లేక శరీరంలో బి కాంప్లెక్స్ లోపం ఉన్నప్పుడు ఐరన్ని గ్రహించడం కూడా సరిగా శరీరం గ్రహించలేదు అలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే ముందు ఆ డైజెస్టివ్ సిస్టమ్ని ఫ్రెష్ చేసుకోవాలి సరిగా అరిగేట్టుగా లేదా మోషన్ ఫ్రీగా అయ్యేట్టుగా మీరు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోగలిగితే హిమోగ్లోబిన్ని పెంచుకునేటువంటి క్రమం అనేది దానికి సైమల్టేనియస్గా స్టార్ట్ అయిపోతుంది ఫ్రీ మోషన్ అవ్వాలంటే ఏం చేయాలి రాత్రిపూట భోజనంగా ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రూట్స్లో కూడా బొప్పాయి జామ పుచ్చకాయ లాంటి బాగా ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువండి ఫ్రూట్స్ని పొట్ట నిండా అన్నం తిన్నట్టుగా బాగా తినడం మొదలెట్టారనుకోండి రోజు మూడున్నర నాలుగు లీటర్లు నీళ్లు తాగారనుకోండి క్రమంగా క్రమంగా వారం పది రోజుల్లో మోషన్ ఫ్రీ అయిపోతుంది డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అవుతుంది ఆ క్రమంలో మీరు ఏం చేయాలంటే ఈ ఆహారాన్ని తీసుకోవడం మొదలెడితే మీకు త్వరగా ఐరన్ని ఎముడ్చుకునే స్థితి వస్తుంది బీ కాంప్లెక్స్ లోపంతో ఐరన్ బాడీకి సరిగా అందకపోతే ఏం చేయాలి దానికి కూడా అద్భుతమైన మెథడ్ నేచర్లో ఉంది ఏం చేయండి రోజు ఓ గ్లాస్ తౌడు జ్యూస్ తాగండి అంటే ఇన్ని జ్యూసులు తాగుతూ మరి తౌడు జ్యూస్ ఎప్పుడు తాగాలి ఇదో పెద్ద టైం టేబుల్ లాగా ఉంది కదా అంత ఇబ్బంది అవసరం ఏం చేయండి అంటే మిల్లుకెళ్ళి ఫ్రెష్ తవుడు తెచ్చుకోండి నైట్ నిద్రపోయేటప్పుడు ఓ గ్లాసు నీళ్ళలో మూడు స్పూన్లు తవుడేసి తిప్పి మూతబెట్టి పడుకోండి తెల్లారిన తర్వాత దాన్ని వడకట్టండి తవుళ్ళలో ఉండే బీ కాంప్లెక్స్ అంతా వాటర్లోకి దిగుతుంది అద్భుతమైన నేచురల్ బీ కాంప్లెక్స్ దానికి అది ఆ పిప్పంతా పడేసి మీరు జ్యూస్ చేసేటప్పుడు నీళ్లు కలుపుతారు కదా తక్కువ నీళ్లు కలిపి జూస్ చేసుకొని మిగతా నీళ్ళ కోసం ఈ తవుడు వాటర్ను కలిపేసేయండి దానిలో బీకాంప్లెక్స్ కాంప్లెక్స్ వాటర్ను కలపండి అప్పుడు బీకాంప్లెక్స్ యాడ్ అవుతుంది ఐరన్ యాడ్ అవుతుంది వాటిలో ఉండేటువంటి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయి అద్భుతమైన ఆరోగ్యాన్ని తెచ్చుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలని మందులు లాంటి ఆహారాన్ని మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు ఈ పద్ధతి అనుసరించాలని మన పిల్లల్లో పెద్దవాళ్లలో ఉండేటువంటి ఈ రక్తహీనతను జయించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రక్తహీనతని మనం తరిమి కొట్టగలిగేటువంటి ఔషధ ఆయుధాన్ని వంటగదుల్లో మీరు సమకూర్చుకోవాలని సిద్ధార్థ యోగ విద్యాల నుంచి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ